మోషే 40:34 నిర్మించాడు. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మోషే గుడారములోనికి వెళ్ళకుండెను. దేవునికి మందిరము, నివాసము, ప్రత్యక్ష గుడారము, ఆలయము ఆయనకిష్టం. ఒక ప్రక్క ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, కట్ట ఉద్దేశం ఇల్లు ఏ పాటిదనంటే, అసలు నీ హృదయంలో దేవుని కొరకేమైనా చేయాలని ఉన్నదా లేదా? మోషేని పిలిచి చెప్పాడు, మోషే ప్రత్యక్ష గుడారం కట్టాయా? గుడారం కట్టచ్చు, అందులో నేను నివసిస్తాను తెలుసు. అందులో ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉంటుందంటే అవన్నీ చెప్పను, మీకు తెలుసు. కట్టాడు, నిర్మించాడు, ప్రతిష్ట చేశాడు. నిర్గమకాండం 40:34 ఆ ప్రతిష్ట యానివర్సరీ, అవన్నీ డెడికేషన్ చేసిన రోజు దేవునాలయంలో ఏమున్నది? దేవునాలయంలో ఏమొస్తుంది? యెహోవా తేజస్, గ్లోరీ. ఇక్కడ దేవుని గ్లోరీ ఉంది, దేవుని స్పిరిట్ ఉంది. ప్రత్యక్ష గుడారం క్లాక్ టవర్ చర్చిలో ఆయన ఆయన మహిమను నింపి ఉన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత ఆయన ఆ ప్రత్యక్ష గుడారంలో కూడా ఉండడము అంత ఇష్టపడినట్లేదు. ఆ తర్వాత ఏం జరిగినాయని చెప్పని, మీరు చదువుకున్న తర్వాత ఆయన దావీదును పిలిచాడు. దావీదును సిద్ధం చేయమన్నాడు. నీకు ఆలయము నీవు కట్టాలి. మీరు 2 వృత్తాంతం 7:11 దావీదు మహారాజు అంతా సమకూరుస్తాడు. ఎవరి కొరకు? ఆయన అన్నాడు, ఒక వరం అడిగినాడు. ఏం వరం అది? ఆయన నివసించుట, నా జీవితకాలం అంతయు నేను అందులో ఉండాలని ఆశ ఉందని చెప్తే, అదే ఆశతోటి ఆయన ఒక మందిరం కొరకు సిద్ధం చేశాడు. అంత ప్రిపేర్ అయిపోయినాక, బాబు వద్దు, నువ్వు యుద్ధాలు చేసినావు, నువ్వేం ఆలయం కట్టొద్దు, నీ చేతులు అంత రక్తంతో ఉన్నాయి, నువ్వు జర పాపం కూడా చేసినావు, నువ్వు వద్దు కట్టొద్దు అన్నాడు. ప్రత్యక్ష గుడారం అయిపోయింది, మోషది కట్టింది అయిపోయింది. దానికంటే ముందు దేవుడు మనుషులతో సహవాసం చేశాడు. ఎవరితో చెప్పండి? మందిరాలు లేవు అప్పుడు, చర్చెస్ లేవు, ప్రత్యక్ష గుడారులు లేవు, ఐగుప్తు చెర లేదు. అమ్మా కరెక్ట్ చెప్తున్నా. ఎవరు? ఆదామవ్వలతో సహవాసం చేసి రోజు, అంటే మనుషులతో సహవాసం చేయడం ఎవరికి ఇష్టము? దేవునికి ఇష్టం. దేవుడు జంతువులతో సహవాసం చేయడు. దేవుడు పశుపక్షాదులతో, వృక్షాలతో సహవాసం చేయడు. దేవుడు మనుషులతో సహవాసయడానికి తన పోలిక చొప్పున నరుని సృజించాడు. ప్రైజ్ గాడ్. అందుకే ఆదామవ్వలతో సహవాసం చేయమంటే ఆల్మోగలు కలిసి ఎవరితో సహవాసం చేశారు? అమ్మా గట్టిగా చెప్పండి, ఎవరితోటి? సైతాన్తో. దేవుడు ఎవరితో సహవాసం చేయమన్నాడు? బైబిల్ వాక్యంలో ఉంటాయన, ప్రతి దినము సాయంకాలం వచ్చి వారితో సంభాషణ చేసేవాడు. నౌ హూమ్ హీ విల్ స్పీక్ విత్ హూమ్? దేవుడు మనుషులను చేసి, మనుషులతో సహవాసం చేస్తా, వాళ్ళు మంచోళ్ళు నా పోలిక చేశారంటే, వాళ్ళు ఆయనతో సహవాసం చేయకుండా ఇంకొకరిని తీసుకొని వస్తే ఆమెతో సహవాసం చేస్తుంది. నేటి దినాల్లో ప్రపంచం, సంఘాలు, విశ్వాసులు, క్రైస్తవులు, దేవుని నమ్మిన బిడ్డలు, నేను అనను దేవునితో సహవాసము చేయడము లేదు. అంతా సైతాంతో సహవాసం, పొద్దంతా సాతాన్తోనే. ఆ సాతాన్ రోజు మన జోబుల, మన చేతుల, మన నెత్తి కింద, మన పడకల ఉంటుందా లేదా? ఉంటుందంటే చేతులు తమ న్యాయంగా ముగ్గురు దగ్గరగానే ఉందా? సెల్ఫోన్లు ముగ్గురు దగ్గరనే ఉందా? ఎంతమంది దగ్గర ఉంది? నా దగ్గర 2 ఉన్నాయి. తప్పని అంటున్నానా నేను? కాదు. వాటితో ఎక్కువ సహవాసం చేయకండి. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? బైబిల్ ఉన్నాయి,
సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇంటర్నెట్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, పెద్ద టీవీలు ఉన్నాయి, చిన్న టీవీలు ఉన్నాయి, కానీ మన సహవాసం ఎవరితో ఉన్నది? ఈరోజు ప్రతిష్ట రోజు ప్రియ బిడ్డలారా, మీరు దేవుని యొక్క వరం అడిగిపోండి. ఇక్కడి నుంచి ఏం చేసినాడు ఈ కనకప్రసరాయ్ గారు వచ్చి చెప్పండి ఏం చేస్తున్నాడంటే, మీరు దేవుని యొక్క వరం అడిగి, దేవా ఇక్కడి నుంచి అయింది ఏదో అయిపోయిందిగా, సంవత్సరాల దగ్గర పడుతున్నాయి, ఇప్పటికైనా నేను నీతో సహవాసం అనగా నీతో గడపడం అనగా ఆయన వాక్యం చదువుకోవడం, ఆయనను ప్రార్థించడం, వీలు దొరికినప్పుడల్లా ఆయన సన్నిధికి రావడం. ఈరోజున మీకు బోధిస్తున్నాను, మీకు తెలియదని కాదు, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఇచ్చిపెట్టిన చి చండాల రాదమ్మ వెళ్ళిపండి. మీతో సహవాసం చేయాలంటే మీరు దయ్యంతో సహవాసం చేస్తారా? రేపు దేవుడు మనల్ని అట్లా అంటాడు, మీరు మంచోళ్ళని దగ్గర తీసి ప్రేమించి బాప్టిజం ఇచ్చి పేరు పెట్టి ప్రభల్లని చన్ని చేస్తే మీరు ముక్కులతో సహవాసం చేస్తున్నారు. దేవునికి ఇష్టం లేదు, విడిచిపెడతాడు మనల్ని. అట్లా అని చెప్పి ప్రత్యక్ష గుడారం చెప్తే అక్కడ లేనిపోయిన సంగతులు చేసి ఆయన సొలొమోను చేత దేవాలయం కట్టించినాడు, మంచి దేవాలయం. దినవృత్తాంతరం 7:11 కట్టించి సొలొమోను రాజుకు మంచి ప్రార్థన చేశాడండి. 2వ దినవృత్తాంతం తీయండి. ఎలా ప్రార్థన చేశాడు? 6:14 యెహోవా ఇశ్రాయేలు దేవా అని అనకముందు ఆయన మోకాళ్ళుని చేతులు. సొలొమోను రాజు అంటే మామూలు సర్వెంటా, వాచ్మెనా? అంటే ఇప్పుడు మీరు మోకాళ్ళు ఉండమని చెప్పలేను, కానీ బెంచీలు ఉన్నాయి. కానీ ఆ రాజుకు కూడా కుర్చీలు బెంచీలు సింహాసనాలు ఉండే, కానీ ఏం చేసిండు ఆయన? మోకాళ్ళుని చేతులు దేవుని వైపు చేతులెత్తి ఆయన ప్రార్థన చేస్తాడు. హృదయపూర్వకంగా సొలొమోను ఇట్లని ప్రార్థన చేసి, ఇశ్రాయేలు దేవా హృదయపూర్వకంగా నేను అనుసరించుచు నీ భక్తులను నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు ఉండు, నీ వంటి దేవుడు ఆకాశమందైనను. ఇది గుర్తుంచుకోండి, మనం నమ్ముచున్నటువంటి దేవుడు భూమి మీద లేడు, ఆకాశమందు లేడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన ప్రార్థన చేస్తాడు, అయ్యా 20వ వచనం చివరిలో, ఈ మందిరము నీ కనుదృష్టి రాత్రింబల్లు నిల్చునుగాక, నీ సేవకుడు నీ జనులైన ఇశ్రాయేలు నీ స్థలం తట్టు తిరిగి చేయబోవు ప్రార్థన నీవు ఆలకించుము, ఆకాశమునున్న నీ నివాసమునందు ఆలకించుము. ఆలకించినప్పుడెల్లా ఏంటమ్మా? గట్టి చెప్పండి, మీరు దేవుని మందిరానికి వచ్చి తప్పు చేస్తే అనగా తప్పు ఇంటికాడ చేసి తప్పును నేను క్షమించటోళ్ళు ఎవరు ఉండరు. క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? దేవుని ఆలయానికి వచ్చి మోకల నుంచి, అయ్యా తప్పు అయింది, ఇంకోసారి ఆ తప్పు నేను చేయనని ప్రార్థన చేస్తే ఎవరు క్షమిస్తారు? ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఎప్పుడంటే ఆయన సన్నిధికి వచ్చి, హోటల్లో కూర్చొని కాదు, సినిమా హాల్లో కూర్చొని కాదు, సిగరెట్లు తాగుతూ కాదు, గోడల మీద కూర్చొని కాదు, బయట కూర్చొని కాదు, బయట ఎక్కడో కూర్చొని నేను చర్చకు వచ్చినంటే కుదరదు. అది నాయకులైన వాళ్ళు, కమిటీ పెద్దలు, పాస్టర్ కమిటీ పెద్దలు, లీడర్స్, దే మస్ట్ కమ్ ఇన్ రైట్ టైం. స్టార్ట్ కాకముందే వాళ్ళు ఉండాలా? మిమ్మల్ని అనుసరిస్తారండి సంఘము. మా కమిటీ మెంబర్లు వచ్చిరా, మా లీడర్లు వచ్చిరా, మా పెద్దలు వచ్చిరా, కానీ అందరూ ఎవరిని గమనిస్తారు? ఈ కమిటీ మెంబర్లను లీడర్లను గమనించరు. అయ్యగారు వచ్చారా? అయ్యగారులు ఉన్నారా? అయ్యగారులు లేరా? దయచేసి ఇది అయ్యగారు ఇది కాదు ఆలయము, లీడర్ది కాదు, మీది కాదు, ఇది ఎవరి ఆలయము? దేవుని ఆలయం. ఆయన గమనిస్తాడు. ఆయన మోకాల నుండి ప్రార్థించి, అయ్యా నువ్వు క్షమిస్తావు, నువ్వు న్యాయం తీరుస్తావు, నేను నీ దగ్గరకు వచ్చినాను, నా మనవి ఆలకించు అని అంటాడు. మోకాళ్ళు నీ చేతులెట్టి, ఎంత గొప్ప దేవుడు, నేను చేయి ప్రార్థన మొర ఆలకించు, నన్ను క్షమించు, పొరుగువాడేళ్ళు తప్పు చేస్తే వారికి న్యాయం తీర్చు, ఇశ్రాయేలుకు నీవు ఇచ్చిన దేశం మరలా రప్పించదు,
పాపములు క్షమిస్తావు, స్వస్థపరుస్తావు. ఇక్కడ ఫెలోషిప్ లభిస్తుంది, సహవాసం లభిస్తుంది, ప్రేమ లభిస్తుంది. ఇక వాక్యం ముగింపుకొస్తున్నాను, నేను ఇంకా కొద్దిగా తీసేస్తాను. యేసు కాలంలో యేసు ప్రభువుకు ఆయన ఖాళీ సమయం దొరికినప్పుడెల్లా ఆయన ఆలయంలోనికి ప్రార్థించేవాడు. ఇంకా ఖాళీ సమయం దొరికితే కొండలకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అందుకే మార్కు వార్తలో రాశారు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన వినబడును, మీ దొంగల గుహ చేశారు. ఆ సమరయ స్త్రీతో అంటాడమ్మా, మీరు కొండల మీద అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు కొండల మీద ఉండే దేవుడు కాదు. ఆయన ఆరాధన చేస్తే ఎట్లా? ఆత్మతోనూ సత్యం. నేను అనుకుంటున్నాను మీరందరూ అలాంటి సత్యముతో, ఆత్మతో వచ్చి ఆరాధన చేస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను ప్రియ బిడ్డలారా. ఒకవేళ లేకపోతే అలాంటి ఆరాధన దేవునికి అనుకూలంగా ఉంది. ఈ 108 సంవత్సరాల సంఘం సువార్త నెరగని స్థలాలకు మనం వెళ్తున్నామా? ఇది ప్రశ్న. రక్షించబడిన విశ్వాసులుగా మీరు ఇతరులను రక్షించడానికి తీసుకొని వస్తున్నారా? యేసు రక్తం చేత కడగబడినటువంటి నీవు ఇంకా యేసు క్రీస్తు తెలియనటువంటి ప్రజలకు సువార్తను అందిస్తున్నావా? పెద్ద చర్చి ఉంటుంది, ఇంకా 10 కాదు ఇంకా 100 సంవత్సరాలు ఉంటుంది, కథలు దీనే ఉంటుంది. మనం ఇందాక అన్నాను, కోత విస్తారంగా కోయేవారు లేరు. కోయేవారు ఉన్నారు, కోయడం లేదు, సువార్త చాటడం లేదు. ఈ 108 సంవత్సరాల తర్వాత మరి మీరు ఇందాక పాడుతూ వచ్చినారు, ఎవరిది సంఘం? విల్సన్నయ్య గారిదా, లేకుంటే ఇంకా పెద్దలదా, కనకప్రసాద్దా, ఎవరమ్మా ఈ సంఘం? సంగీతం పాడారు కదా, ఈ సంఘపు పునాది క్రీస్తే సాదీశుడు. లోకంలో సంఘాలు ఎన్ని ఉన్నా, సార్వత్రిక సంఘాలు ఎన్ని ఉన్నా, అన్ని సంఘాలు కలిసి ఎవరి? యేసు క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘం ఇది. పేర్లు రకరకాలుగా పెట్టుకొని ఏమని వేసుకొని, విశ్వాసము, బాప్తిస్మము, దేవుడు, క్రీస్తు ఒకడే. ఇంతమంది ఉన్నాము, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి, కానీ విశ్వాసం అందరిది ఒకటిగా ఉన్నది. ఇంతమంది ఆలయానికి వచ్చినారు, సుమారుగా 500 మంది ఉండొచ్చు. అందరి నమ్మకం యేసు నా దేవుడు, నా రక్షకుడు. ఆ యొక్క విశ్వాసంలో మెలగాలని జ్ఞాపకం చేస్తూ మరి చివరిగా సంఘ విశ్వాసులందరికీ మీకు తెలిసిన విషయమే, ప్రసంగి గారు 5 అధ్యాయంలో రాశాడు 7 వచనాల్లో. ఈరోజు మనం బతికున్నామంటే దేవుని ఉచితమైన ఏంటది? కృప. 1921 సంవత్సరం, 22 సంవత్సరం, 23 సంవత్సరం, 21 నుంచి 23 వరకు కొన్ని లక్షల మంది చనిపోయారు. ఎందుకు? పాపం చేశా? దొంగతనం చేశా? దోసుకొనా? కాదు, తెగులు అందరి మీదకి ఒకసారి వచ్చేసింది. నా మీదకి ఆ తెగులు వచ్చింది, నేను చచ్చిపోవాలి అని ఆ రోజు సైతాన్ అనుకుంది. కానీ దేవుడు అనుకున్నాడు, ఈడ చర్చలు ఈరోజు నీ ప్రీచింగ్ చేయాలి. దేవుడు నామానికి స్తోత్రం. నన్ను బ్రతకనిచ్చాడు, మిమ్మల్ని అందరినీ బ్రతకనిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన కృపా వాత్సల్యత బహు గొప్పది. అనేక మందికి కోవిడ్ వచ్చింది, మరణించారు. డాక్టర్లు 200 మంది డాక్టర్లు చచ్చిపోయారు. కోవిడ్ వచ్చి డాక్టర్ కదా, డాక్టర్లకి కూడా కోవిడ్ వచ్చింది. యాక్టర్లు చచ్చిపోయారు, సింగర్స్ చచ్చిపోయారు, డైరెక్టర్లు చచ్చిపోయారు, మహామేధావులు చచ్చిపోయారు. మరణం నందరినీ మింగివేసింది. ఈరోజు మీరు బ్రతికున్నారా, చచ్చిపోయినరా? ఎంతమంది బ్రతికున్నారు? చేతులు ఎత్తుదాం. అరే బ్రతికున్న చేతులు ఎత్తండి బాబు, ఎత్తండి బాబు, ఎత్తండి. ప్రైజ్ గాడ్. మీరు అనుకుంటున్నారు ఒకరోజు బతికుండడము ఏ న్యాచురల్గా జరిగిపోతున్నా,
ఒక దినము మన జీవితంలో గడవంటే న్యాచురల్గా జరుగుతలేదు. దేవుడు మనకు ఆ దినము ఇస్తున్నాడు. బిడ్డా, నీకు ఈ దినం ఇస్తున్నా, ఇంకా నాకు విరోధంగా ఉంటే మానుకో, నీకేమైనా లక్షణాలు నాకు తగని ఉంటే ఇచ్చిపెట్టు. బిడ్డా, నీకు ఈ ఆదివారం 11వ తేదీ చర్చిలకు నేను తీసుకొచ్చిన ఈ వాక్యం వినడానికే, నేను అందుకే బ్రతికిచ్చిన ఈ వార్షికోత్సవం సంతోషం ఆనందకరం అందరికీ ఆత్మల వాక్యం అందించడానికి దీన సేవకు నడిపించుకున్నా, వందనాలు. మరి ఆలయానికి వచ్చిన మీరు ఈ ప్రసంగి 5వ అధ్యాయం చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ప్రసంగిలో అంతా ఏం రాస్తాడు? ఎవరు రాశారమ్మా? సొలొమోను రాజు రాశాడు. మీరు ఎన్నిసార్లు ఇంటికి పోయినాక లెక్క పెట్టుకోండి. ఇప్పుడు నేను అడగ ప్రశ్నలు కానీ నా దగ్గర నంబరు. వ్యర్థం వ్యర్థం, తినుట వ్యర్థం, తాగుట వ్యర్థం, నీళ్ళు తాగుట వ్యర్థం, బతుకుట వ్యర్థం, అన్నీ వ్యర్థమే. ఆ చదివితే అసలు దేవుని దగ్గర రావడం కూడా ఆ మాట అంటలేరు. అయ్యా మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, దేవుని దగ్గర రావడం కూడా వ్యర్థమా? ఒక్క విషయంలో వ్యర్థం రాయలే. ఆ ఒక్క విషయంలో, దేవుని దగ్గరికి వచ్చే విషయంలో వ్యర్థం అని రాయలేదు సొలొమోను గారు. కాకపోతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ప్రియ బిడ్డలారా, మీరు దేవుని మందిరానికి వస్తే మీ ప్రవర్తన ఆయన చూస్తాడా మనం చూసుకోవాలా? బయట ఉన్న ప్రజలారా, దేవుని మందిర ఆవరణంలో ఉన్నవారు దేవుని సన్నిధికి వస్తే, లీవ్ ఆల్ థింగ్స్ ఇన్ యువర్ హౌస్ ఇన్ యువర్ ఆఫీస్. ఆయన మీతో మీ మధ్యలో ఉన్నాడు కాబట్టి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మొదటి పాయింట్ మీ తర్వాత రాసుకోండి. రెండో మాట ఏంటంటే, సమీపించి ఆలకించుము. సమీపించి దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలి? మొట్టమొదట క్యారెక్టర్. కానీ చాలాసార్లు మనుషుల బలహీనత ఏమంటే, మనుషులుగా మన క్యారెక్టర్ చూసుకోము. వాని క్యారెక్టర్ బాగాలే, ఆ పిల్ల క్యారెక్టర్ బాగాలే, ఆయన బిడ్డ క్యారెక్టర్ బాగాలే, అయ్యగారు క్యారెక్టర్ బాగాలే, బిషప్ క్యారెక్టర్ బాగాలే. ఇంకో ఈయనంటాడు సొలొమోను, నీ ప్రవర్తన ఇతరుల ప్రవర్తన కాదు. ఇంకా రెండో విషయం ఏమంటాడంటే, దేవుని మందిరానికి వస్తే నువ్వేం చేయాలా? దేవుని మాట వినాలా, ఆలకించమంటున్నాడు. మీరు చూడండి, బుద్ధిహీనులు అర్పించుట బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట. రెండో మాట ఏమిటంటే, మొట్టిది ప్రవర్తన, రెండవది ఏమది? ఆలకించుట. ఆలకించుట అంటే వినాలా దేవుని వాక్యం. ఈరోజు ఎంతమంది విన్నారో నాకు తెలియదు, ఏదో అయ్యగారు వచ్చి చెప్పినాడో అని చెప్పినందుకు అనుకుంటున్నారము. సమీపించి ఆలకించుట, దేవుని వాక్యం వినాలి. ఈ మధ్య ఒక పాస్టర్ ప్రసంగం చేస్తే విన్నాను నేను. ఒక చర్చిలో ఆయన ప్రసంగం చేస్తున్నాడంట బాగా. ఆయన చర్చిలో ప్రసంగం చేసేటప్పుడు అందరిని ఇలాగు, మీరు అందరు నాకు కనబడుతుంటారు, అట్లనే కనబడుతున్నట. ఈయన దేవుని వాక్యం చెప్తుంటే ఇద్దరు ఆడవాళ్ళు, అంటే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆమె ఇట్లా అంటుందట, ఈమె విన్నది పక్క ఆమెను ఏం చేస్తుంది? డిస్టర్బ్ చేస్తుంది. అయ్యగారు చూస్తుంది అక్కడి నుంచి. ఈమె అంటుంది, అక్కడ ఎవరు ఉన్నారు? అయ్యగారు. కానీ ఆమె ధ్యాసము దేవుని మాట ఆలకించడం లేదు, ఆమె మైండ్లో ఏదో ఆలోచన చేస్తుంది. అట్లా 2-3 సార్లు అంటుందట, ఇక్కడ ఎవరు ఉండండి. ఆమె అంటుంది, అయ్యగారికి వాళ్ళు ఇద్దరు మనసులో పడ్డారు. ఎవరికి? అయ్యగారు ప్రసంగం అందరి మీదకి వెళ్ళి ఎక్కడికి పోయింది? వాళ్ళిద్దరి మీద. ఈ అయ్యగారిది కాదు, నాది కాదు, మేము విన్న సంగతి చెప్తున్నా. అయిన తర్వాత ప్రసంగమైన వాళ్ళిద్దరిని పిలిచాడట. అమ్మా, ఈమె ఎందుకు ఊరికే నింది ఇట్లా ఇట్లా అంటుందంటే, అయ్యా నాకు చెప్పా, నీకు సిగ్గు అవుతుంది అయ్యా. అరే చెప్పమ్మా, నేనేమన్నా గుడి అయిపోయా? ఆమె ఊరికే నన్ను ఇట్లు ఇట్లా అని, నాకు బిజీగా ఉండి కిచెన్ంట్లున్నా, ఆఖరి ఏమైందని అడుగుతుందట. ఎక్కడ సీరియల్ ఎక్కడుంది? ఆమె దేవుని
ఆలయంలో ధ్యానం ఎక్కడుంది? నాకేం తెలుసు? దేవుని వాక్యమే తెలుసు. చూడు అమ్మా, నీ గుడిలో ఉండి సొలొమోను రాస్తున్నాడు, సమీపించి ఆలకించుట శ్రేష్టం. ప్రవర్తన జాగ్రత్త చూసుకో, దేవుని వాక్యము విను. నువ్వు దేవుని వాక్యం వినకుండా నా కొడుకేం చేస్తున్నాడు? నా అదా ప్రియబిడ్డలరా, కాదు, లీవ్ ఆల్ థింగ్స్ వెన్ యువర్ కమ్ టు ది చర్చ్, బీ విత్ గాడ్, దేవునితో ఉండండి. ఇంకొక మాట చెప్తాడు ఆయన, నీ నోటిని కాచుకునము. నీ నోటిని అనలేని ఉంది, బైబిల్ వాక్యం చెప్తుంది, నీ నోటిని కాచుకునము, హృదయమును త్వరపడనీయ, నీ నోటిని కాచుకునము. ఎందుకు? దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఏం చెప్పాను, గుడికి పోతే నీ నోరు ఏమా కాచుకునమంటే మూసుకోమని, గుడిలేకపోయి నువ్వు ఏం చేయాలా, నోరు మూసుకోమంటే పాట పాడేటప్పుడు మూసుకోవడం కాదు, స్తుతించేటప్పుడు మూసుకోవడం కాదు, ధ్యానించేటప్పుడు చెవులు పెట్టి విని నీ నోరు పక్కలతోటి మాట్లాడకుండా నీవు జాగ్రత్తగా బైబిల్ వాక్యం ప్రవర్తన చూసుకో, దేవుని మాట విను, నోటిని కాచుకో. ఎందుకంటే దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, భూమి మీద నీవు ఉన్నావు, నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. విస్తారమైన పనిపాట్లు స్వప్నం పుడుతుంది. నాలుగో మాట, ఎన్ని మాటలు చెప్పినా, మొదటి మాట ఏమమ్మా? ప్రవర్తన. రెండో మాట ఆలకించం విను. మూడో మాట నీ నోటిని, అంటే నోరు మూసుకొని దేవుని వాక్యము విను. నాలుగో మాట, దేవుని గుడికి వస్తారు, దేవునికి మొక్కుబడులు మొక్కుంటారు. వచ్చే వారం కల్లా నాకు ఉద్యోగం వస్తే, వచ్చే వారం కల్లా నా బిడ్డ 9 నెలల గర్భిణి కాన్పైతే, నా కొడుకు ఉద్యోగం వస్తే, అమెరికా పోతే, ఇంకేమైనా అయితే మొక్కుంటారు. ఇక్కడ మొక్కుకున్న దాన్ని ఏం చేయాలా? నువ్వు మొక్కుకొనిన దాన్ని తప్పకుండా ఆలయంలో చెల్లించాలా. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకు. ఇక దీనికి 2-3 కథలు నేను చెప్పాను, కానీ నాలుగో పాయింట్, మొక్కుకున్నది 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇచ్చేయి, నేను 100,000 ఇస్తా అంటే 100,000 ఇచ్చేయి. దేవుడా, నేను వచ్చిన మోకాలు నా ప్రార్థన చేసిన నేను ఏమి ఇయ్యా నీకంటే, వెరీ గుడ్ బాబు, నువ్వేమి ఇవ్వకుంటే సరే నాకు ఒకటి ఇవ్వమంటాడు. ఏందది? ప్రైజ్ గాడ్. నువ్వేమి ఇయ్యకు బిడ్డ, ఏమి ఇయ్య కొడుక, నీ హృదయము నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్ము. ప్రైజ్ గాడ్. నేనేమియ్యా, నువ్వేం అవసరం, నీ హృదయం ఇస్తే దాన్ని నాకు అన్ని ఇచ్చినట్టు. నాలుగవది. ఐదో విషయం చివరి 7వ వచనంలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. దేవుని యందు, ఇప్పుడు చెప్తారు 5 ముచ్చట్లు, 5 గారు వచ్చి ఏం చెప్పాడు అంటే ఏం చెప్తారు? దేవుని విషయంలో ప్రవర్తన జాగ్రత్త చూసుకో, 2 ఆలకించు దేవుని మాట విను, 3 నోరు కాసుకో, మూసుకోమనేగా నేను ఇప్పుడు, నోరు కాసుకో, 4 మొక్కింది అజ్జే, 5 ఈ 108వ వార్షికోత్సవం రోజున ప్రియపెట్టాలి. ఇవన్నీ మీకు తెలిసిన జ్ఞాపకం చేశాను. ఈ 5 పాయింట్లు మందిరం ఆవరణంలో ఉన్న మందిరంలోకి వచ్చిన మీరు చేయాలని 2 చేతులు ఒక తండ్రిగా, ఒక సేవకునిగా, ఒక బిషప్గా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఇవి వ్యర్థమని ప్రసంగి రాయలే, అన్నీ వ్యర్థమన్నాడు, ఇవి వ్యర్థమని రాయలే, ఇవి కలిగి ఉండండి. దేవుని యందు భయభక్తులు అంటే చాలామంది లోపల ప్రపంచంలోనే కానీ అన్ని జనుల్లోనే కానీ క్రైస్తవులను భక్తి ఉన్నది. ఏమున్నది? భక్తి ఉంది. ప్రతి ఒక్కడు వస్తాడు గుడికాడుకొచ్చి ఇట్లా అంటాడు, ఇట్లా మొక్కుతాడు. క్రిస్టియనే కాదు, నాన్ క్రిస్టియన్ వస్తాడు,
ఒక కొబ్బరికాయ కొడితే అట్లా మొక్కుతాడు. భక్తి ఉన్నది కానీ ఏం లేదు, భయం లేదు. మరి మీరు రెండుట్లో మీకు ఏది ఉందో నాకు తెలియదు. భక్తి ఉన్నట్టయితే నేను ఎలా చూసినా, భయం ఉన్నది లేనిది, నాది నీది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ప్రియ బిడ్డలారా, భక్తి బాహ్యంగా కనిపించేది, భయము దేవునికి కనబడుతుంది. నా సందేశం అదే, దేవునాలయంలో ఒక దినం గడపట వేదినముల కంటే శ్రేష్టము. దేవుని అందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుని సన్నిధికి వస్తే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనండి. దేవుని మాటలు వినండి. అనవసరమైన విషయాలు మాట్లాడకండి. మొక్కుకున్నది చెల్లించండి. దేవుని అందు భయభక్తులు కలిగి జీవించండి. తలలు వంచండి, ప్రార్థిస్తాను. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, నా యేసయ్య, నా దేవా, మనుషులతో సహవాసం చేయాలనే నీ ఆలయాలు ఇచ్చావు. నీ సన్నిధిలో ఉండటం మాకెంతో ధన్యకరం, ఎంతో దీవెనకరం. మా దేవుడు కనబడడు, ఉంటాడు, వింటాడు, మాట్లాడతాడు. ఆయనే మా దేవుడు, ఆయనే ఉన్నాననువాడు. మా మధ్యలో ఈరోజు ఉన్నాడు, ఈరోజు నాతో మాట్లాడినాడు, విశ్వాసులతో మాట్లాడినాడు. వీళ్ళంతా నేను నమ్మిన బిడ్డలు, నేను నమ్మిన విశ్వాసులు. నీవంటే వాళ్ళకి ఎంతో ప్రాణం, అందుకే నీ సన్నిధికి వచ్చారు. నీ సన్నిధిలో ప్రభువా హృదయాలు సమర్పించుకుంటున్నారు. మానవరీతిగా బలహీనతలు అనేవి సహజంగా ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవబంబం అవన్నీ పోవాలంటే నీ సన్నిధే. నీతో సహవాసం చేస్తే తీసేస్తావు, నీతో సహవాసం చేస్తే ఆశీర్వాదులు ఇస్తావు, నీతో సహవాసం చేస్తే అనేక మేలులు మాకున్నాయి. దేవుని గుడికి వస్తే నాకేం లాభం అనుకుంటున్నావా? ప్రియ బిడ్డ, మన పాపములు క్షమిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, శత్రువులను మారుస్తాడు, మనం పోగొట్టుకున్నది ఇస్తాడు, మనకు సహవాసం అభివృద్ధిపరుస్తాడు, దుఃఖంలో ఉన్న వారికి మనశ్శాంతిని ఇస్తాడు, అన్ని మంచి విషయంలో అభివృద్ధి చేస్తాడు, శ్రమలలో బాధల్లో తోడుగా ఉంటాడు, దీర్ఘాయుత తృప్తిపరుస్తాడు, ఆయన రక్షణ మనకు ఇస్తాడు. అలాంటి దీవెన నాకు, ఈ సంఘమునకు దయచేయమని యేసు నామమును అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.